కళ్యాణ్కి వచ్చి మరి ఏం చెప్పమంటావు రాజా? ఇప్పుడు 175లో 15 వస్తాయి, మరి పవన్ కళ్యాణ్ ఎన్ని వస్తాయి? ఎవరైనా చెప్తారా పవన్ కళ్యాణ్కి ఎన్ని వస్తాయి? అంతకుముందు ఎన్నిసార్లు గెలిచాడు, అదే కలజ్ఞానంతో బలెత్తి చెప్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో నియంత ఉండడు, నియంత కాలంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఇది డెమోక్రసీ, యూ షుడ్ నాట్ ఫర్గెట్ పవన్ కళ్యాణ్. నువ్వు ఇంత వస్తాయి ఇంత పోతాయి అనే జ్ఞానం నీకు లేదు నాకు లేదు, ఓన్లీ ప్రజల దగ్గరే ఉంటుంది. అది ప్రజా న్యాయస్థానం అంటారు. ఈ ప్రజా న్యాయస్థానంలో పోయిన 5 ఏళ్ల ముందు జగన్మోహన్ రెడ్డిని తన గుండెలో పెట్టుకున్నారు. పెట్టుకున్నందుకే ఆయన మంచి 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 పథకాలు ప్రజలకు సేవ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల దగ్గర ఉన్నంత కాలం, ప్రజలకు సేవ చేస్తున్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. నువ్వు ఉండవు, నేనుండను. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. నువ్వు ఉండలేవు, ఎందుకంటే ఒకటే, నువ్వు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చావో వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మీరు చెప్పారు ఏ ఊళ్ళో అవనగడ్డే వరకు చాలాసార్లు దూసి ఉంటావు కదా, ఎప్పుడైనా నన్ను గెలిపిస్తే ఇది చేస్తా, ఈ సేవ చేస్తా, ఈ ప్రయోగం చేస్తా, ఈ రోడ్డు వేస్తా, అదేస్తా, ఏదైనా ఒక్క మంచి పథకం చెప్పావా ఈ 10 ఏళ్లలో? దట్ ఈస్ యువర్ బ్యాడ్ లక్. ఈయన 10 ఏళ్లలో కాదు, ఆయన రాజకీయంగా ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల గురించే, ప్రజాసేవ గురించే, వాళ్ళ పథకాల గురించే, ఆటో వాడితో సహా, రిక్షా వాడితో సహా, తోపుల బండి వాడితో సహా, కౌలు రైతులతో సహా వాళ్ళ గురించి ఆలోచిస్తూ సేవ చేస్తున్నాడు. నువ్వు ఇంతవరకు ఈ పనులు నేను చేస్తా, అట్లీస్ట్ మా కాపులను కూడా నేను కాపాడుకుంటా. ఆ మాట కూడా అనలేకపోయావయ్యా నువ్వు, ఆ మాట కూడా అనలేకపోయావు. మా కాపులు ఇంతమంది దగాపడ్డారు అని ఒకసారి వెళ్ళగొట్టావు తప్ప ఎలా నువ్వు కాపులను బాగు చేయగలవు, ఎలా ఏం చేయగలవు, కాపుల్లో పేదలను ఏం చేయగలవు, కాపుల్లో డబ్బున్న వాళ్ళని ఏం చేయగలవు? వాళ్ళని ఎంతసేపు వాణ్ణి వీణ్ణి తిట్టి క్లాప్స్ కొట్టించడం తప్పితే కన్స్ట్రక్టివ్గా ఎస్ నేను ఇది చేస్తా, కనీసం కనీసం చిరంజీవి మాట అన్నాడు కదయ్యా, ఇది చేస్తా అది చెప్తా, యాంటీ కరప్షన్ ఇది అని. నువ్వు అంతకుముందు ఏమన్నారు వచ్చినప్పుడు? కులం లేదు, ఎమ్మటే అది దింపేశాం, ఇంకా దేనిస్తా మ్యాటర్, ఇంకా నీ గురించి నువ్వు నా గురించి అనుకోవడం దేనికి, నాతో అనుకోవడం దేనికి, ఇంకా చెప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఎంత అమాయకుడు అంటే, ఎంత అమాయకుడివో చెప్తున్నాను నేను, అమాయకుడు అంటే తప్పేం కాదు, ఎంత అమాయకుడు, రామారావు కూడా అమాయకుడే, మీ నాన్న కూడా అమాయకుడే, పాపం మీ అన్నయ్య కూడా ఏం తెలియకుండా అమాయకానికి ఎవరు పెడతాడు కిచ్చి పారేశాడు, ఏది ఎమ్మెల్యే టికెట్లు పాపం 1 రూపాయి కూడా తీసుకోవాలా, నాయకుడు కూడా 1 రూపాయి తీసుకోవాలా, చిరంజీవి గారు అమాయకుడు, నువ్వు అమాయకుడివే. ఎందుకంటే ఇప్పుడు పార్టీ 2 సార్లు మీరు ఈడు అవినీతి పడని చెప్పితే వాళ్ళ ఇంట్లో అత్తా కోడళ్ళు పిలిచి టక్కన వచ్చి వాళ్ళ పక్క పక్కన కుర్చీలు పెట్టుకుంటే నువ్వు ఐసైపోయావు. అన్ని వరాలు ఇచ్చేసావు ఇక శంకరుడిలాగా, ఏం లేదు మేడం మ్యాన్ బయట తీసుకొస్తా, మ్యాన్కి అనుభవం ఉంది, ఏం లేదు మేడం నేనే కలుస్తా, ఏది ఆ పక్క ఢిల్లీ వెళ్లకుండా ది గ్రేట్ లెజెండ్ హానెస్ట్ ఫెలో మోడీతో చెప్పకుండా నేను కలుస్తున్నానండి కలవాల్సి వచ్చింది నాకు అని చెప్పకుండా నువ్వు వచ్చి డైరెక్ట్గా ఈ మేడంను చూసి ఆ మేడం చూసి వాళ్ళు టీ పవన్ కళ్యాణ్ జ్యూస్ పవన్ కళ్యాణ్ అనగానే ఎంబటే వరవిచ్చేసేసి నేను షార్ట్ అయిన తొందరలో వీలైన తొందరలో బయటికి తీసుకొస్తా, నేనే ఆయనతో పోటీ కలుస్తావు ఇద్దరం అని నువ్వు అసలు ఎలాంటి అగ్రిమెంట్, ఎలాంటి పాలసీ, ఎలాంటి ఎజెండా లేకుండా టక్కన ఇక్కడే క్వశ్చన్ చేసావు, అక్కడే ఆన్సర్ ఇచ్చేసుకున్నావు, ఆడే చేతులు చేయగలిపేశావు. ఇంకా వేర్ ఈజ్ పాలిటిక్స్, వేర్ ఈజ్ హానెస్టీ, నువ్వే చెప్పు. తప్పు నీ నిర్ణయం, నీ పార్టీ నీ ఇష్టం, నేను కాదంట్లా, నేను ఎందుకంటాను, నేను కూడా పౌరుణ్ణి కాబట్టి, నువ్వు కూడా నాకు తెలిసిన వాడే కాబట్టి, ఈ ఆంధ్రప్రదేశ్లో నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అయ్యావు కాబట్టి, నువ్వు ఇన్ని రకాలుగా మా నాయకుడిని తిడుతున్నావు కాబట్టి ఇది కూడా అడ్వైజ్గా చెప్పా, నేను నీ గురించి తిట్టే అవసరం లేదు, ఇంకా ఎలాంటి నువ్వు నన్ను తిట్టే అవసరం లేదు, అది కాదు నిజమా కాదా?
వాళ్ళిద్దరూ తెలివి గెలవాళ్ళు కాదా, అమాయకులు అనుకుంటున్నావా? ఎవరు? ఈమె బ్రాహ్మణి. బ్రాహ్మణి అమాయకులు అలా ఏమో తెలుసా? నువ్వు అయ్యో పాపం పాపం బ్రాహ్మణి అని చాలా ఫీల్ అయిపోతున్నావు కదా నువ్వు. ఆమె ఉంది, మా మా ఆయన అటు వెళ్ళాడు, మా మా మామయ్య జైలుకి వెళ్ళాడు, మా అత్త అటు వెళ్ళింది, నెట్ వెళ్ళింది, మా దేవాంశం మాత్రం ఒంటరి వాడైపోయాడు. మనం జనమే ఉంటే ఆడాలి మొదలు, అయ్యో పాపం, అయ్యో చిన్న బిడ్డోడిని పాపం పక్కన వదిలిపెట్టేసేసి తిరుగుతున్నారు మా పాపం, ఊళ్ళు పాపం వీళ్ళు. ఒంటరైపోయింది ఎవరు తెలుసా? బ్రహ్మిణి, మీ తాత. మీరందరూ కలిపి ఒంటరి వాడు చేసి వెన్ను పోడు పొడిచి సావటానికి కారణమయ్యారు. ఇక్కడ ఒక అవినీతి పరుడు జైలు రిమాండ్లో ఉంటే ఇంతగా మీరు జనానికి ఎగబడిపోయి ఆగస్టు 2వ రోజు దీక్ష చేస్తూ ఇంత తపయాస్తున్నారే, ఇదే రామారావుని చెప్పుతో కొట్టినప్పుడు కనీసం కన్నీళ్ళు పెట్టారా? ఎవడైనా అడ్డుపడ్డారా? పవన్ కళ్యాణ్ విను, వింటే పోయేదేం లేదు, నేను మంచి ఉంటే తీసుకో, చెత్త ఉంటే తిట్టి పక్కన పడి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తున్నా, అత్తకోళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి క్లేవర్స్తో చెప్తున్నా. నువ్వు అమాయకుడివి, వాళ్ళు దండం పెట్టగానే నేను డ్యాస్ నేను మీతో వస్తున్నా, మీకు అభయం ఇచ్చేసా చివరు ఎదురుగో అంటాడు పవన్. అదేవుడు మన అప్పుడు దాకా అన్ని తిట్టినోడు, ఎవరు మన చంద్రబాబు కొడుకు పవనన్న, పవనన్న వచ్చాడు కొట్టేశాం మేము ఇక. అప్పటిదాకా ఏమన్నాడు పవనన్నని? పవనన్నయ్య చెప్పావుగా, నువ్వే చెప్పావుగా పవనన్న ఎన్ని తిట్టాడో నిన్నని. అది క్లవర్ అంటే, అది నీకు క్లవర్ లేదు, దాని మీద క్లారిటీ లేదు. దట్ ఓన్లీ కెన్ సే గాడ్ ఓన్లీ బ్లెస్ యూ. నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, కాపు కొలుస్తుంది, మీరు ఎవ్వరి మాట వినకండి, మీ ఆత్మసాక్షిగా అనుకోండి. ఈ రాష్ట్రాన్ని ఎవరు జెన్యున్గా రూలింగ్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా కులం మతం తేడా లేకుండా ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరు సేవ చేస్తున్నారు? నేను మా జగన్ ఒక్కడే గొప్పడే నేను అంటల్లా. మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్, మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా దొరుకుద్ది. అందుకని ఎవడు నేను చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, రేపు గడ్డం పెట్టుకుని జైల్లోంచి బయటికి బెయిల్తో వచ్చినా ఎవడు మాట వినకండి. మీరు ముఖ్యంగా నేను కాపు కొలుస్తున్న రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే మిమ్మల్ని ఎన్నిసార్లు ఎంతమంది నాశనం చేయడానికి ట్రై చేశారో మీ తెలుసు చదువుకున్న వాళ్ళు, నేను కొత్తగా చెప్పక్కర్లా. లేదు జగన్ పార్టీ అని చెప్పి మిమ్మల్ని లాగటానికి కాదు, మీరు చిన్నపిల్లవాళ్ళు ఏం కదా లాగటానికి. ఎన్నిసార్లు మోసపోయారో తెలుసుకోండి అంటున్నా, మళ్ళీ మోసపోకండి. మీరు చంద్రబాబు అనే వాడికి ఒక ఓటుంటూ వేశారంటే మీ సామాజిక జీవితం చిన్నాభిన్నం అయిపోద్ది. దట్ కైండ్ ఆఫ్ క్రిమినల్ హీఈస్. థ్యాంక్ యూ.